అన్నమయ్య జిల్లా కలికిరిపట్నం గాంధీ కూడలిలో ప్రత్యేక ప్రతిభావంతులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతుల నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఫిరోజ్, లక్ష్మీనారాయణ, రఘు, నాగరాజు, కరీముల్లా, రాజేంద్ర, హరిబాబు, శంకరగిరి, రవి, గురువయ్య, రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. బాధపడినలో వికలాంగులకు ఎలాంటి సౌకర్యం చూడనందువల్ల చంద్రబాబు నాయుడు మన ప్రజల్లోకి వెళ్ళి మన వికలాంగుల సమస్యలన్నీ తెలుసుకొని ఈ పొద్దు మన వికలాంగులకు 6,000 చేసినాడు. అదే పశ్చిమటంలో ఉన్న వాళ్ళకు 15,000 చేసినాడు. మంచానికి కొంచెం పరిమితమైన 10,000 చేసినాడు. డయాలసిస్కు 10,000 చేసినాడు. మనం పండగలా చేసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కలుపు తట్టి 6 గంటలకే మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకుముందు సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇమ్మంటే అగసాటలు అని చెప్పేసి బ్యాంకులకు తిప్పి బ్యాంకుల్లో అగసాట్లు పడి నీళ్లు లేక తిండి లేక కష్టపడిన దానికి ఇప్పుడు మన ఇంటికి 6 గంటలకే డబ్బులు అందుతుందని చెప్పేసి చంద్రబాబు తలుపు తట్టి చెప్పిన దానివల్ల చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంటింటికి పెన్షన్ అందుతున్నారంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికలాంగులకు అందరికీ పెన్షన్ మనం 6,000 రూపాయలు చేసిన దానికి ఆయన శుభాకాంక్షలు.